బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లా పేరుతో ఆమీన్. ఇది అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన వాణి తరఫు నుంచి అవతరింపజేయబడినది. ఇది ఎటువంటి గ్రంథమంటే దీని వాక్యాలు చాలా విపులంగా వివరించబడ్డాయి. జ్ఞానమున్న జనుల కోసం అరబీలో ఉన్న ఖురాన్ ఇది. శుభవార్తను ఇచ్చేది, హెచ్చరిక చేసేది కూడా. అయినప్పటికీ వారిలోని అధికులు విముఖత చూపారు. అందుకే వారు కనీసం విననైనా వినటం లేదు. వారిలా అన్నారు, నువ్వు దేని వైపుకు మమ్మల్ని పిలుస్తున్నావో దానికి సంబంధించి మా హృదయాలు తెరలలో ఉన్నాయి, మా చెవులలో భారం ఉంది. నీకు మాకు మధ్య ఒక అడ్డు తెర ఉంది, కాబట్టి నీ పనేదో నువ్వు చేసుకో, మా పనిని మేము చేసి తీరుతాము. ఓ ప్రవక్త, వారికి విధంగా చెప్పు, నేను మీలాంటి మానవ మాత్రున్నే, మీరందరి ఆరాధ్య దైవం అల్లాహ్ ఒక్కడే అనే వహీ వాణి నా వద్దకు వస్తుంది. కనుక మీరంతా ఆయన వైపునే నిజాయితీగా నిలబడండి, మన్నింపు కోసం ఆయన్ని అర్థించండి. ఈ ముష్రిక్కులకు వినాశం ఉంది. వారు జకాత్ ఇవ్వరు, పరలోకాన్ని కూడా తిరస్కరిస్తుంటారు. నిశ్చయంగా విశ్వసించి సత్కార్యాలు చేసిన వారి కొరకు ఎన్నటికీ అంతంకాని పుణ్యఫలమున్నది. ఓ ప్రవక్త, వారికి నువ్వు ఇలా చెప్పు, ఏమిటి, రెండు రోజులలో భూమిని సృష్టించిన వానినే అల్లాహ్ను మీరు తిరస్కరిస్తారా? ఇతరులను ఆయనకు భాగస్వాములుగా నిలబెడతారా? ఆయనే వాస్తవానికి సకల లోకాలకు ప్రభువు సుమా. మరి ఆయనే భూమిలో దానిపై నుంచి పర్వతాలను పాతిపెట్టాడు, అందులో శుభాన్ని పొందుపరిచాడు, అందులో నివసించే వారి కొరకు ఆహార పదార్థాలను కూడా తగు మోతాదులో సమకూర్చాడు. ఇదంతా కేవలం 4 రోజుల్లో అయిపోయింది. ఇది అడిగేవారికి తగిన విధంగా ఉంది. తరువాత ఆయన పొగ మాదిరిగా ఉన్న ఆకాశం వైపు దృష్టిని మరల్చాడు. మరి దానిని భూమిని ఉద్దేశించి, మీకు ఇష్టం ఉన్నా సరే ఇష్టం లేకున్నా సరే ఉనికిలోకి వచ్చేయండి అన్నాడు. మేము ఇష్టపూర్వకంగా వచ్చేశాము అని అవి పలికాయి. అంతే, 2 రోజులలో సప్తాకాశాలను చేసేశాడు. ప్రతి ఆకాశంలోనూ తగిన ఆదేశాలతో కూడుకున్న వహీని పంపాడు. ఇంకా మేము సమీప ఆకాశాన్ని క్రింది ఆకాశాన్ని దీపాలతో ముస్తాబు చేశాము, వాటి ద్వారా దాన్ని సురక్షితమైనదిగా చేశాము. ఇదంతా సర్వాధిక్యుడు జ్ఞానసంపన్నుడైన అల్లాహ్ నియామకం. అప్పటికీ వాళ్ళు గనక వైముఖ్యాన్ని ప్రదర్శిస్తే వారికి విధంగా చెప్పే ఆద్ సమూ జాతులపై అకస్మాత్తుగా విరుచుకుపడినటువంటి విపత్తు గురించి నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. ప్రవక్తలు వారి దగ్గరకు వారి ముందు వైపు నుంచి వెనుక వైపు నుంచి వచ్చి, మీరు అల్లాహ్ను తప్ప మరొకరిని ఆరాధించకండి అని చెప్పినప్పుడు, మా ప్రభువు గనక కోరితే ఆయన తన దూతలనే పంపి ఉండేవాడు, అందుకే మీకు ఇచ్చి పంపబడిన దానిని మేము త్రోసిపుచ్చుతున్నాం అని చెప్పారు. ఆద్ జాతి వారి విషయానికి వస్తే, వారు ఏ హక్కు లేకుండానే గుడిలో చెలరేగిపోయారు. బలపరాక్రమాలలో మాకన్నా మునగాడేవడున్నాడు అని వీరాలు పలికారు. ఏమిటి, తమను పుట్టించిన అల్లా తమకన్నా ఎంతో బలవంతుడన్న సంగతి వారికి స్ఫురించలేదా? కడదాకా వారు మా ఆయతులను తిరస్కరిస్తూనే ఉండేవారు. ఎట్టకేలకు మేము వారికి ప్రాపంచిక జీవితంలోనే అవమానకరమైన శిక్షను రుచి చూపించటానికి దుర్దినాలలో వారిపై భయంకరమైన ఓ పెనుగాలిని పంపాము. పరలోక శిక్ష ఇంతకన్నా పరాభవంతో కూడుకున్నది సుమా. మరి అక్కడ వారికెలాంటి సహాయము అందదు. ఇకపోతే సమూ జాతి వారు, మేము వారికి కూడా సన్మార్గం చూపించాము, అయినప్పటికీ వారు మార్గదర్శనంపై అంధత్వానికే ప్రాధాన్యత ఇచ్చారు. మరి వారి దురాగతాలకు బదులుగా వారిని నిలువెల్లా అవమానకరమైన శిక్ష యొక్క గర్జన కబళించింది. మరైతే విశ్వాసులను భక్తిపరాయణులను మాత్రం మేము ఆ విపత్తు నుంచి కాపాడాము. ఏ రోజున అల్లాహ్ విరోధులు నరకాగ్ని వైపుకు సమీకరించబడతారో అప్పుడు వారంతా పలు సమూహాలుగా విడగొట్టబడతారు. ఆ విధంగా వారు నరకాగ్నికి చాలా సమీపంలోకి రాగానే వారి చెవులు, వారి కళ్ళు, వారి చర్మాలు సైతం వారు చేస్తూ ఉండిన పనుల గురించి సాక్ష్యమిస్తాయి. మీరు మాకు వ్యతిరేకంగా ఎందుకు సాక్ష్యమిచ్చారు అని వారు తమ చర్మాలనుద్దేశించి అడుగుతారు. అన్ని వస్తువులకు మాట్లాడే శక్తిని ఇచ్చిన అల్లాహ్ ఏ మాకు మాట్లాడే శక్తిని ప్రసాదించాడు, ఆయనే మిమ్మల్ని తొలిసారి పుట్టించాడు, మరి ఆయన వైపునకే మీరంతా మరలించబడతారు
అని సమాధానమిస్తాయి. మీరు రహస్యంగా చెడు పనులకు పాల్పడుతున్నప్పుడు మీ చెవులు, మీ కళ్ళు, మీ చర్మాలు మీకు వ్యతిరేకంగా సాక్ష్యమిస్తాయన్న ఆలోచన మీకు ఉండేది కాదు. పైగా మీరు చేసే చాలా పనులు అల్లాహ్కు కూడా తెలియవని అనుకునేవారు. మీ ప్రభువు గురించి మీరు చేసిన ఈ దురాలోచనే మిమ్మల్ని సర్వనాశనం చేసింది. చివరకు మీరు ఘోర నష్టానికి గురయ్యారు. ఈ స్థితిలో వీరు ఓర్పు వహించినా వహించకపోయినా నరకాగ్నే వారి నివాసం. ఒకవేళ వారు క్షమాభిక్ష కోసం అర్థించినా క్షమించబడదు. మేము వారి వెంట కొందరు సహవాసులను నియమించాము. వారేమో వీరికి ముందు వెనుక ఉన్న వీరి కర్మలను అందమైనవిగా కనిపించేలా చేశారు. వీరికి పూర్వం గతించిన జిన్నాతుల, మానవ జాతుల విషయంలో ఖరారైన అల్లాహ్ వాక్యే వీరి విషయంలో కూడా జరిగింది. నిశ్చయంగా వీరు నష్టపోయిన వారయ్యారు. అవిశ్వాసులు ఇలా అన్నారు, ఈ ఖురాన్ను అస్సలు వినకండి, అది పఠించబడినప్పుడు గోల గలాటా చేయండి, బహుశా అలాగైనా మీది పైచేయి కావచ్చు. కాబట్టి మేము తప్పకుండా ఈ అవిశ్వాసులకు చాలా కఠినమైన శిక్ష రుచి చూపిస్తాము. వారు చేస్తూ ఉండిన పరమ దుష్కార్యాలకు తగిన ప్రతిఫలాన్ని తప్పకుండా ఇస్తాము. అల్లాహ్ విరోధులకు శిక్ష గా లభించవలసింది ఈ నరకాగ్ని. అందులో వారి శాశ్వత నివాస గృహం ఉంటుంది. మా ఆయతులను త్రోసిపుచ్చినందుకు వారికి లభించిన ప్రతిఫలం ఇది. అప్పుడు అవిశ్వాసులు, మా ప్రభు, మమ్మల్ని పెడదారి పట్టించిన జిన్నులను, మనుషులను కాస్త చూపించు, వాళ్లను మేము మా పాదాల క్రింద వేసి నరకంలో అట్టడుగు స్థానానికి పోయేలా తొక్కి వేస్తాము అని విన్నవించుకుంటారు. మా ప్రభువు అల్లాహ్ మాత్రమే అని పలికి దానిపై స్థిరంగా ఉన్న వారి వద్దకు దైవదూతలు దిగివచ్చి ఇలా అంటూ ఉంటారు, మీరు భయపడకండి, దుఃఖించకండి, మీకు వాగ్దానం చేయబడిన స్వర్గలోకపు శుభవార్తను అందుకోండి. ప్రాపంచిక జీవితంలో కూడా మేము మీ నేస్తాలుగా ఉంటూ వచ్చాము, పరలోకంలో కూడా ఉంటాము. మీ మనసు కోరినదల్లా, మీరు అడిగినదల్లా అందులో మీకు లభిస్తుంది. క్షమాశీలి దయాశీలి అయిన అల్లాహ్ తరఫున లభించే ఆతిథ్యమిది. అల్లాహ్ వైపు జనులను పిలుస్తూ సత్కార్యాలు చేస్తూ నేను విధేయుల ముస్లింల లో ఒకడను అని పలికేవాని మాట కంటే మంచి మాట మరెవరిది కాగలదు. మంచి చెడు ఎట్టి పరిస్థితిలోనూ సమానం కాలేవు. ఓ ప్రవక్త, చెడును మంచి ద్వారా తొలగించు, ఆ తరువాత నువ్వే చూద్దువుగాని నీకు తనకు మధ్య బద్ధ విరోధం ఉన్న అతను సైతం నీకు ప్రాణస్నేహితుడైపోతాడు. అయితే ఈ భాగ్యం సహనశీలులకు మాత్రమే ప్రాప్తిస్తుంది. దీన్ని గొప్ప అదృష్టవంతులు మాత్రమే పొందగలుగుతారు. ఒకవేళ ఏ సమయంలోనైనా షైతాను తరఫున నీకు ఏదైనా దుష్ప్రేరణ కలిగితే అల్లాహ్ శరణు వేడుకో. నిస్సందేహంగా ఆయన అంతా వినేవాడు, అన్నీ తెలిసినవాడు. రేయింబవళ్ళు సూర్యచంద్రులు కూడా ఆయన శక్తి సూచనలలోనివే. మీరు సూర్యునికి గాని చంద్రునికి గాని సాష్టాంగ ప్రణామం సగ్దా చేయకండి. నిజంగా మీరు అల్లాహ్ దాస్యం చేసేవారే అయితే వీటన్నింటినీ సృష్టించిన అల్లాహ్ ముందు సాష్టాంగపడండి. అయినప్పటికీ వారు గనక అహంకారంతో హఠం చేస్తే చేయనివు, నీ ప్రభువు దగ్గర ఉన్నవారు దైవదూతలు అహోరాత్రులు ఆయన పవిత్రతను కొనియాడుతున్నారు. ఈ పనిలో ఎన్నటికీ వారు విసిగిపోరు. ఆయన శక్తి సూచనలలో మరొకటేమిటంటే నేల అణగి మణగి ఉండటాన్ని నువ్వు చూస్తావు, మరి దానిపై మేము వర్షం కురిపించగానే అది చిగురిస్తూ ఉబికి వస్తుంది. ఈ నేలను బ్రతికించినవాడే నిస్సందేహంగా మృతులను కూడా బ్రతికిస్తాడు. నిశ్చయంగా ఆయన ప్రతిదీ చేయగల అధికారం గలవాడు. మా వాక్యాల విషయంలో వక్ర వైఖరిని అవలంబిస్తున్న వారు మా దృష్టిలో లేకుండా లేరు. చెప్పండి, అగ్నిలో పడవేయబడేవాడు మేలా, లేక ప్రళయ దినాన సురక్షితంగా ప్రశాంత స్థితిలో వచ్చేవాడు మేలా? మీరు ఇష్టం వచ్చింది చేసుకుంటూ పోండి. ఆయన మీరు చేసే పనులన్నిటినీ చూస్తూనే ఉన్నాడు. తమ వద్దకు హితోపదేశం ఖురాన్ వచ్చేసినప్పటికీ దాన్ని త్రోసిపుచ్చిన వారు కూడా మా నుండి దాగిలేరు. అదొక ప్రతిష్టాత్మకమైన గ్రంథం. అసత్యం దాని దరిదాపుల్లోకి కూడా దాని ముందు నుండి కానీ దాని వెనుక నుండి కానీ రాజాలదు. ఎందుకంటే అది మహావివేకవంతుడు ప్రశంసనీయుడైన అల్లాహ్ తరఫున అవతరింపజేయబడినది. ఓ ప్రవక్త, నీకు పూర్వం గతించిన ప్రవక్తలతో చెప్పబడినదే నీకు చెప్పబడుతోంది. నిశ్చయంగా నీ ప్రభువు క్షమకలవాడు, వ్యధాభరితంగా శిక్షించేవాడు కూడా. ఒకవేళ మేము ఈ ఖురాను గ్రంథమును అరబ్బీయేతర ఖురాన్గా చేసి ఉంటే
దీని వాక్యాలు స్పష్టంగా ఎందుకు వివరించబడలేదు. ఇదేమిటయ్యా, ఇదేమో అరబ్బీయేతర గ్రంథమును, నువ్వేమో అరబీ ప్రవక్తవా అని వారు చెప్పి ఉండేవారు. ఓ ప్రవక్త, నువ్వు వారికి చెప్పేయి, ఇది విశ్వసించిన వారికోసం మార్గదర్శిని, ఆరోగ్యప్రదాయిని, కాని విశ్వసించని వారి చెవులలో మాత్రం బరువు, చెవుడు ఉంది. పైగా ఇది వారి పాలిట అంధత్వంగా పరిణమించింది. వారు బహు దూరపు చోటు నుంచి పిలువబడే జనుల్లా ఉన్నారు. మేము మూసాకు కూడా గ్రంథాన్ని ఇచ్చి ఉన్నాము, మరైతే అందులో కూడా విభేదించుకోవటం జరిగింది. నీ ప్రభువు తరఫున ముందుగానే ఆ విషయం నిర్ధారించబడకుండా ఉంటే వీళ్ల మధ్య వ్యవహారం ఎప్పుడో తేల్చేయబడి ఉండేది. వీళ్ళు ఆ విషయంలో తీవ్రంగా వ్యాకులపరిచే సందేహానికి లోనై ఉన్నారు. ఎవరైనా సత్కార్యం చేస్తే తన మేలు కోసమే చేసుకుంటాడు, మరెవరైనా దుష్కార్యానికి ఒడిగడితే దాని దుష్ఫలితం అతని మీదే పడుతుంది. నీ ప్రభువు మాత్రం తన దాసులకు అన్యాయం చేసేవాడు కాడు. ప్రళయ ఘడియకు సంబంధించిన జ్ఞానం అల్లాహ్కే ఉందని అనటం సమంజసం. ఆయనకు తెలియకుండా ఏ ఫలము కూడా తన గుబురు గలీబు నుంచి బయటకు రావటం గాని, ఏ ఆడది గర్భంధాల్చటం గాని, ప్రసవించటం గాని జరగదు. నా భాగస్వాములు ఎక్కడున్నారు అని అల్లాహ్ ముష్రిక్కులను పిలిచి వాకబు చేసిన నాడు, మాలో ఎవడూ దానికి సంబంధించి సాక్ష్యమిచ్చేవాడు లేడని నీతో విన్నవించుకున్నాము అని వారంటారు. అంతకు మునుపు వారు ఎవరెవరినైతే పూజించేవారో వాళ్లంతా వారి నుండి అదృశ్యమైపోయారు. ఇక తమకు ఎక్కడా రక్షణ లేదని వారు అర్థం చేసుకుంటారు. మేలును అర్థించటంలో మానవుడు ఎప్పటికీ అలసిపోడు. అతనికేదైనా కీడు కలిగితే మాత్రం ఆశలన్నీ వదులుకుని నిస్పృహ చెందుతాడు. కష్టాలు వచ్చిన తర్వాత మేమతనికి మా కారుణ్యం రుచిని చూపినట్లయితే అదెలాగూ నాకు దక్కవలసిందే, ఆ యోగ్యత నాలో ఉంది గనక. ప్రళయ ఘడియ నెలకొంటుందని నేనైతే అనుకోను. ఒకవేళ నేను నా ప్రభువు వద్దకు మరలించబడినా నిశ్చయంగా ఆయన దగ్గర నాకు మంచి స్థానమే లభిస్తుంది అని బీరాలు పలుకుతాడు. ఇలాంటి తిరస్కారులకు మేము తప్పకుండా వారు ఏమేమి చేశారో తెలియపరుస్తాము, వారికి దుర్భరమైన యాతనను చవిచూపిస్తాము. మానవునిపై మేము మా అనుగ్రహాలను కురిపించినప్పుడు అతడు ముఖం త్రిప్పుకుంటాడు, తనకు నచ్చిన ప్రక్కకు తిరిగిపోతాడు. తనపై ఆపద వచ్చి పడినప్పుడు మాత్రం సుదీర్ఘమైన ప్రార్థనలు చేసేవాడిగా మారిపోతాడు. ఓ ప్రవక్త, వారికి చెప్పు, చూడండి, ఒకవేళ ఈ ఖురాన్ అల్లాహ్ తరఫు నుంచి వచ్చి ఉంటే మరి మీరు దానిని తిరస్కరిస్తే దాన్ని వ్యతిరేకించటంలో బహుదూరం వెళ్ళిపోయిన వ్యక్తి కన్నా మార్గభ్రష్టుడు ఎవడుంటాడు. త్వరలోనే మేము వారికి మా సూచనలను జగతిలోనూ చూపిస్తాము, స్వయంగా వారి ఉనికిలోనూ చూపిస్తాము. తుదకు సత్యమిదే అనే విషయం వారికి తేటతెల్లమవుతుంది. ఏమిటి, నీ ప్రభువు ప్రతిదానికి సాక్షిగా ఉన్నాడనే విషయం చాలదా? నీకు తెలుసా, వీళ్ళు తమ ప్రభువును కలుసుకునే విషయమై అనుమానానికి గురై ఉన్నారు. గుర్తుంచుకో, ఆయన ప్రతి వస్తువును ఆవరించి ఉన్నాడు.